కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడానికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కోడూరు మండలంలోని హంసలదీవి సముద్ర తీరానికి వచ్చారనే సమాచారంతో అప్రమత్తమైన పాలకైతిప్ప మెరైన్ పోలీస్ సిబ్బంది వారిని రక్షించి కాపాడడం జరిగింది. కడప జిల్లా పులివెందులకు చెందిన భాస్కర్ రెడ్డి దంపతులు ఇద్దరు చిన్నారులతో కలిసి ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాల నేపథ్యంలో గత్యంతరం లేని సందర్భంగా వారి పిల్లలతో చనిపోవాలనే ఆలోచనకు వచ్చి సూసైడ్ చేసుకోవడానికి కోడూరు అంశల్దేవి బీచ్కు వస్తున్నారనే సమాచారం కోడూరు ఎస్ఐ నాగరాజుకు తెలియడంతో ఆయన వెంటనే పాలకైతిప్ప మెరైన్ సిఐ వల్లభనేని కిషోర్ పవన్ కిషోర్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పవన్ కిషోర్ బీచ్ వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసి ఆత్మహత్యకు చేసుకోవడానికి వస్తున్నటువంటి దంపతులను గుర్తించి వారు ఎటువంటి అఘాయిత్యం చేసుకోకుండా వారిని కస్టడీలోకి తీసుకుని అనంతరం కోడూరు ఎస్ఐ నాగరాజుకు అప్పగించడంతో ఎస్ఐ నాగరాజు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పులిగడ్డలోని వారి బంధువులకు వారిని అప్పగించినట్టు సమాచారం. ఆత్మహత్య ప్రయత్నానికి ముందు భాస్కర్ రెడ్డి భార్య సెల్ఫీ వీడియో. పక్కల్లి భాస్కర్ రెడ్డి వైద్యుడి, మాది లింగాల మండలం. నా భర్త పేరు విజయ భాస్కర్ రెడ్డి. మొన్న లింగాల మండలంలో మర్డర్ జరిగినప్పటి నుంచి నా భర్తకు థ్రెట్ ఎక్కువైంది. మేము ఇంతకుముందు ఎన్నోసార్లు మీ దగ్గర పిఎస్ఓ నా భర్తకి ఏమని ఎన్నోసార్లు పిటిషన్ పెట్టుకున్నాము, కానీ మీరు స్పందించలేకపోవడం. రెండు డిఎస్పీని ఫ్యాక్షన్ డిఎస్పీ కలవన్నారు. మేము చెప్పిన తల్లిని కలిసాము, కానీ ఏ విధంగా స్పందన లేదు. రెండు డిఎస్పీ వేరే విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. మేము మీ దగ్గరికి న్యాయం జరుగుతుంది వచ్చినాం సార్, కానీ ఏ విధంగా న్యాయం జరగలేదు. అందుకే మేము చనిపోవాలని నిర్ణయం తీసుకొని వచ్చినాం సార్. ఇంత పిల్లలను తీసుకొని చనిపోవాలని వచ్చినాము. మీరు ప్రెగ్నెంట్ని సూసైడ్ చేసుకుని వచ్చినాం. మీరు ఏదైనా న్యాయం చేయాలనుకుంటే చేయండి, లేకపోతే మేము చనిపోతాం. సూసైడ్ చేసుకోవాలని వచ్చినాము, ఖచ్చితంగా చనిపోవడానికి వచ్చినాము సార్.